హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. ఈరోజు మనం పండుమిర్చి, చింతకాయ, నిలవ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇది మనకి 1 ఇయర్ వరకు నిలవ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. పండుమిర్చి, చింతకాయ పచ్చడికి కావాల్సింది పండుమిర్చి అండి. పండుమిర్చిని ఒక క్లాత్తో తుడుచుకోవాలి. పొడి క్లాత్తో కాకుండా కొద్దిగా తడి ఉన్న క్లాత్ తోటి తుడుచుకోవాలి. వాటర్తో వాష్ చేయకూడదు. దానిపైన ఉన్న తొడిమెల్ని తీసేసేయాలి. తీసేసి అలా శుభ్రంగా తుడుచుకోవాలి. నేను 1 కేజీ పండుమిర్చి తీసుకున్నాను. వాటన్నిటినీ క్లాత్తో తుడుచుకొని తొడిమెల్ని తీసి రెడీ పెట్టుకున్నాను. నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలండి. 1 కేజీ పండుమిర్చికి 1 కప్పు వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. నెక్స్ట్ 1/2 కప్పు ధనియాలండి. 1/4 కేజీ క్రిస్టల్ సాల్ట్ అండి. పండుమిర్చిని మిక్సీ చేసుకోవాలండి. 1 కేజీ పండుమిర్చికి 1/4 కేజీ సాల్ట్ పడుతుంది. అందులోకి వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు కూడా వేయించుకొని మిక్సీ చేసుకోవాలి. మన ఇంట్లో కానీ పిండి గిర్నీలో మిక్సీ చేస్తారు కదా, అక్కడైనా సరే మనం మిక్సీ చేయించుకోవాలి. నెక్స్ట్ చింతకాయ అండి. 1 కేజీ పండుమిర్చికి 1 కేజీ చింతకాయ పడుతుంది. చింతకాయని వాటర్తో వాష్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చింతకాయ పైన ఉన్న పొట్టుని తీసేసేయాలి. దానికి నేను స్పూన్ యూజ్ చేస్తున్నాను. స్పూన్ యూజ్ చేసి దానిపైన ఉన్న పొట్టు మొత్తం తీసేసేయాలండి. ఈజీగా వచ్చేస్తుంది. ఇలా స్పూన్తో తీసేస్తే ఆ విధంగా మొత్తం చింతకాయని అలా దానిపైన ఉన్న పొట్టు మొత్తం తీసేసేయాలి. నేను వీడియోలో చూపించిన విధంగా అలా చింతకాయ పొట్టు స్పూన్తో కాకుండా ఇలా నైఫ్తో కూడా తీసేసుకోవచ్చండి. జాగ్రత్తగా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా కూడా పొట్టు వస్తుంది. ఈ విధంగా కూడా తీయచ్చు మనకు చింతకాయ పొట్టు. ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, కానీ కేర్ఫుల్గా ఉండండి. చూడండి, 1 కేజీ చింతకాయ పొట్టు మొత్తం తీసేసానండి. ఈ విధంగా తీసుకోవాలి. రోట్లో చింతకాయ వేసి గింజ నలగకుండా దంచుకోవాలి. రోట్లో 2-3 చింతకాయలు వేసుకుంటూ కొద్దిగా సాల్ట్ వేసుకుంటూ అలా రోకల్మంతో దంచుకోవాలి. చింతకాయ యొక్క గింజ నలగకుండా దంచుకోవాలి. 1 కేజీ చింతకాయకి 1 కేజీ చింతకాయకి 1/4 కేజీ సాల్ట్ పడుతుంది. అలా సాల్ట్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ గింజ నలగకుండా చింతకాయని దంచుకోవాలి. మొత్తం దంచుకున్న చింతకాయని ఒక గాజు సీసాలోకి వేసుకోవాలి. దీన్ని 3 రోజులు సైడ్కి పెట్టేయండి. చూడండి, 3 డేస్ తర్వాత చింతకాయ ఇది. ఇప్పుడు ఈ చింతకాయ యొక్క గింజ ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు మనం చింతకాయ యొక్క గింజని తీసేద్దాం. ఒక ప్లేట్లోకి చింతకాయని షిఫ్ట్ చేసుకోండి. షిఫ్ట్ చేసుకొని ఒక్కొక్కటిగా చింతకాయ యొక్క గింజని తీసేసేయండి. నేను వీడియోలో చూపించిన విధంగా చేయండి. చూడండి, చింతకాయ యొక్క గింజలు మొత్తం నేను తీసేసాను. నెక్స్ట్ ఇప్పుడు గింజలు తీసేసాం కదా చింతకాయని, ఇప్పుడు ఆ చింతకాయని మనం మిక్సీ చేసుకోవాలండి. స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోండి. చూడండి, చింతకాయని స్మూత్ పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా పండుమిర్చి పేస్ట్ని వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి. 1 కేజీ పండుమిర్చికి 1 కేజీ చింతకాయ పడుతుంది కదా, అవి రెండింటిని మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను పండుమిర్చిని, చింతకాయని రెండింటిని మిక్సీ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేయించుకోవాలండి. వేయించుకొని మిక్సీ చేసుకోవాలి పౌడర్ లాగా. ముందుగా మిక్సీ చేసుకున్న జీలకర్ర, మెంతుల పౌడర్ని ఇప్పుడు మనం చింతకాయ, పండుమిర్చి దాంట్లో వేసి మిక్సీ చేసుకోవాలి.
చూడండి, మనకి పండు మిర్చి చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది మనకి 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి. ఇది మనం డైరెక్ట్గా రైస్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని తినేయచ్చు, లేకపోతే దీని పోపు కూడా పెట్టుకోవచ్చండి. కొద్ది కొద్దిగా మనకి అవసరం ఉన్నప్పుడు పోపు పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు పచ్చడిని ఒకేసారి పోపు పెట్టుకునే బదులుగా కొద్ది కొద్దిగా పోపు పెట్టుకోవాలి. పోపుకి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. ఇలా పోపు పెట్టేసి పోపుని పచ్చళ్ళలోకి కలిపేసుకోండి. మనకి పండుమిర్చి చింతకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా నా వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా నా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.